हाय अंडी वेलकम टू सिंधु टेसल्स इवाला इंको कुत्ता डिजाइन चूसेदाम अयिते लास्ट टाइम नेनु पल्लू वीडियोस चूपिंचिनप्पुडु ई डिजाइन कूडा चूपिंचानंडी अयिते आ डिजाइन अयिते नेनु इप्पुडु पोस्ट चेस्तुन्नानु इदी चुन्नी मीरु चूसारु कदा अदी चला कोंचेम डिफरेंट गा वेसानु कदा ई थ्रेड्स अंटे ई चुन्नीकि टू साइड्स कदा अंटे एक्कुव थ्रेड्स पडतायि अन्नमाट मल्ली मनमु पल्लूकि एंत उंटदो अंते वेयालि कोंचेम तक्कुव उंटदि ओक 10 इंचेस अंते गानि सारी अंत उंटदि कदा चुन्नी अयिते इला नीडिल्कैते फस्ट अयिते थ्रेड्स अन्नी इला तीसुकोवालंडि अवि मिस् अय्यायि याक्चुअली लेकुंटे अन्नी ओकटेसारि वच्चेस्तायि अन्नमाट कन्फ्यूज लेकुंडा अयिते इप्पुडु नेनु मल्ली నీట్గా పెట్టి నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా నేను అది కట్ చేయడం మర్చిపోయాను, అలానే పెట్టేశాను అన్నమాట. నీడిల్లోకి అన్నీ ఒకటేసారి ఎక్కించాలి కదా, కొంచెం టైం పడుతుంది అన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం అలా తీసుకొని ఇచ్చేసాను. వచ్చేసాయి చూడండి ఇప్పుడు నీట్గా. ఇలా అయితే నేను ఫస్ట్ ఇందులో పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంది కదా, నేను ఆ కాంబినేషన్లో అయితే ఇప్పుడు తీసుకున్నాను అన్నమాట థ్రెడ్స్. ఫస్ట్ అయితే పింక్ వేస్తున్నాను, అంటే పళ్ళు మనకు ఇది చున్నీ టూ సైడ్స్ రెడ్డే ఉందండి. ఇట్లా నేను వేసాక రింగ్ అయితే వదిలాను, అంటే ఫస్ట్ ఒక్కసారి తీసుకున్న తర్వాత నేను రింగ్ వదిలాను. చూసారు కదా ఇలా. నేనైతే ఇవి నేను ఒకటేసారి తీసేసుకుంటానండి. నాకు ఇందులో థ్రెడ్స్ ఎన్ని పట్టాయి చూపించాను కదా ఇందాక, సేమ్ అట్లా నేను రెగ్యులర్గా నేను మీకు చెప్తాను కదా అట్లానే తీసుకున్నాను అన్నమాట. ఇలా నేను 50 వేసాను అన్నమాట ఈ నీడిల్లోకి, అంటే నేను టూ థ్రెడ్స్ తీసుకుంటాను. టూ థ్రెడ్స్ తీసుకొని 50 రౌండ్స్ చుట్టుకొని వాటిని నేను ఈ నీడిల్లోకి ఇలా రౌండ్ ఇలా ఎక్కిస్తాను అన్నమాట. ఇలా ఎక్కిచ్చేసి నాకు ఎంతలా కావాలో నేను టూ టైమ్స్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చూసారు కదా నేను టూ టైమ్స్ తీసుకున్నాను అన్నమాట. టూ టైమ్స్ తీసుకొని నేనైతే ఇట్లా నాట్ వేస్తున్నాను. ఆ రింగ్ అయితే అలా పైకి పెట్టేసి ఇప్పుడు దీనికి నేను నాట్ వేస్తున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇట్లా. ఆ నాట్ అనేది కొంచెము మనము గట్టిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా కిందకి ఇట్లా తీసేసుకోవాలి. రెగ్యులర్గా వేసే నాటే కానీ కొంచెం డిఫరెంట్. ఇట్లా మనము ఆ రింగ్ అనేది ఇట్లా కిందకి తీసుకున్నాక మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్, దీనికి నీడిల్ అవసరం లేదన్నమాట. మనం ఫస్ట్ టైం అయితే నీడిల్ యూజ్ చేసాము, సెకండ్ టైంకి అయితే నీడిల్ ఏం అవసరం ఉండదు. మనకి ఏదైతే రింగ్ ఉందో ఆ రింగ్లోకి ఈ మనకి రెడ్ కలర్ థ్రెడ్ని సేమ్ మనం పైన ఎంత లావు అయితే తీసుకున్నామో కింద కూడా సేమ్ అంతే. 120 టైమ్స్ తీసుకోవాలి అన్నమాట. 120 టైమ్స్ తీసుకొని సేమ్ అలా ఇట్లా మనము అది లావు అనేది తగ్గింది. నేను మర్చిపోయి ఒకటే సైడ్ చేస్తున్నాను అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఇప్పుడు పైన ఉన్న కుచ్చు, అంటే పైన ఉన్నది మనం లెంత్ ఎక్కువ వదులుకోవాలి. ఇప్పుడు సెకండ్ టైం తీసుకున్న కుచ్చు, పైన తీసుకున్న కుచ్చు రెండు ఒకటే లెవెల్కి రావాలి. అంటే అప్పుడు ఫస్ట్ టైం తీసుకున్నది లెంత్ ఎక్కువ ఉండాలి, కింద సెకండ్ టైం రెడ్ కలర్ ఏదైతే తీసుకున్నామో అది తక్కువ లెంత్ ఉండాలి, అప్పుడు ఈక్వల్గా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు రెండిటికి కలిపి జాయిన్ చేయాలి. ఇది మరీ ఎక్కువ కూడా లావు తీసుకోకూడదు అన్నమాట, ఎందుకంటే మరీ చాలా లావు అయిపోయి చాలా గలీజ్గా కనిపిస్తుంది. ఇలా అది నేను 120 తీసుకున్నాను పైనది, ఇది కూడా నేను 120 తీసుకున్నానండి. కొంచెం అంటే ఇప్పుడు కిందది అయితే కొంచెం లావు వస్తుంది, ఎందుకంటే కొంచెం మనం రెండు డబల్ అవుతాయి కదా నాట్ వేసినప్పుడు. కింద లావు నాటుకొకటే లావు అవుతుంది మిగతా దానికి కాదు. కింద కుచ్చు వచ్చేసి నీట్గా అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంటే రెండు ఉంటాయి ఇందులో, పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ ఉంటాయి కదా, రెండు ఉంటాయి కాబట్టి చూసి ఇట్లా కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇట్లా కట్ చేసుకోవాలండి, మీకు నీట్గా కనిపిస్తుంది కదా. ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇది సెకండ్ది అనమాట. సెకండ్ దానికి ఏంటంటే ఫస్ట్ రెడ్ కలర్ వేసాం, అప్పుడు ఫస్ట్ దానికి పింక్ వేసాం కదా, ఇది రెడ్ వేసి తర్వాత పింక్ వేయాలి.
ఇలా మీకు కనిపిస్తుంది కదా సేమ్ నేను అందుకని అలా వేసాను మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ ఇట్లా రెడ్ వేసి తర్వాత పింక్ దానికేమో పింక్ వేసి రెడ్ వేసాను దీనికేమో పింక్ వేసి రెడ్ కలర్ సేమ్ మనం అది ఎలా తీసుకున్నామో ఇది కూడా సేమ్ అట్లనే తీసుకోవాలి ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి మనకు ఎందుకంటే రింగ్కి మళ్ళీ వేస్తాం కదా అందుకని చూసి తీసుకోవాలన్నమాట థ్రెడ్స్ అయితే 120 తీసుకోవాలన్నమాట కావాలనుకుంటే మీరు పైన దానికి తగ్గించుకొని కింద దానికి సేమ్ తీసుకోవచ్చు అలా అన్నమాట లెంత్ మనకి మనకి కుచ్చు ఎంత గుత్తుకుంటే లుక్ అనేది అంత నీట్గా వస్తుందండి మనము అది మెయిన్ అలా బాగా చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఇట్లా ఇలా నేనైతే ఫోల్డ్ చేశాను అది మళ్ళీ సింగిల్ నేను మర్చిపోయి సింగిలే వేస్తున్నాను మళ్ళీ ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇలా వేసేసుకోవాలి దీనికి థ్రెడ్స్ ఎక్కువ పడతాయండి చాలా థ్రెడ్స్ పడతాయి అసలు నేను ఇందాక చూపించాను కదా అవన్నీ కూడా సరిపోతాయి అన్నమాట మనకు ఎందుకంటే టూ సైడ్స్ ఒకవేళ శారీకి వేసుకోవాలన్నా సరే థ్రెడ్స్ అనేవి ఎక్కువ పడతాయి గ్యాప్ ఎక్కువ ఉండదు మరి కుచ్చులు కూడా ఒకటేసారి రాదు అంటే ఇప్పుడు ఒక కుచ్చు వేస్తే మనము రెండు కుచ్చులు ఒక కుచ్చు వేసే దగ్గర ఈ డిజైన్కి అయితే రెండు కుచ్చులు వేయాలి అందుకని చెప్పేసి థ్రెడ్స్ అనేవి ఎక్కువ పడతాయి మొత్తం ఇలా అంతా శారీ అంతా సరే చున్నీ అంతా ఇట్లా వేసేసుకోవాలన్నమాట డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసిందనమాట చాలా బాగుంది లాస్ట్ టైం మీరు చూపించారు కదా వీడియోస్లో చూపించినప్పుడు అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూడకోకుంటే సబ్స్క్రైబ్ చేయకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి వీడియో వీడియో చూసిన తర్వాత నచ్చితే మీకు వెంటనే లైక్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా అండి డిజైన్ అయితే చాలా చాలా నీట్గా చాలా బాగా వచ్చిందండి అంటే ఆ చున్నీకే చాలా హైలైట్గా ఉందన్నమాట ఏదో చూడండి ఎంత బాగుందో చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట డిజైన్ అయితే ఇట్లా వచ్చేసింది నిన్న చూసారు కదా సేమ్ ఆ కాంబినేషన్లో ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ సిమ్ వేసి చూపించాను ఇలా వచ్చేస్తుందండి మనకు డిజైన్గా డిజైన్ అంతా దగ్గర దగ్గరికి చాలా బాగుంటుంది అన్నమాట చూసిన వెంటనే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి కష్టపడి వేశాను కదా మీరు కూడా చూస్తున్నారు కదా ఓకేనా అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్